సంచలన విజయాలకు చిరునామా తిరుపతి శ్రీ ప్రజ్ఞ జీఎస్సీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపికకు తిరుగులేని సంస్థ ప్రముఖ ఈనాడు కాలమిస్ట్ పుస్తక రచయిత మోటివేషన్ సైకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి విజయమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా నడుస్తున్న ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ 2018 జూన్ టెట్ లో 142 141 140 మార్కుల స్టేట్ టాపర్స్ తో పాటు 52 మంది విద్యార్థులను 130 కన్నా ఎక్కువ మార్కులు సాధింపచేసిన తిరుగులేని సంస్థ మన తిరుపతి శ్రీ ప్రజ్ఞ మా ప్రత్యేకతలు ఈనాడు రచయితలచే బోధన ఏ రోజు జరిగిన సిలబస్ పై మరుసటి రోజు ఉదయం 50 మార్కులకు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు ర్యాంకుల ప్రకటన ప్రతి వారం జరిగిన సిలబస్ పై 160 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ స్కోరింగ్ కీ షీట్ ద్వారా రివిజన్ గ్రాండ్ టెస్ట్ నిర్వహణ ప్రణాళికాబద్ధంగా సిలబస్ పూర్తి చేయడం మా ప్రత్యేకత నేను తిరుపతి శ్రీ ప్రజ్ఞ నందు ఎంట్రన్స్ ద్వారా ఉచిత శిక్షణ పొంది జూన్ 10వ తేదీ టెట్ నందు 142 మార్కులు సాధించాను. హరిబాబు సార్ గారి ప్రేరణ, ఫ్యాకల్టీ, శ్రీ ప్రజ్ఞ నందు పరీక్షా విధానం దీనికి కారణం. థాంక్యూ శ్రీ ప్రజ్ఞ. అడ్మిషన్లు జరుగుచున్నవి తిరుపతి శ్రీ ప్రజ్ఞ. హలో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు మనం టెట్ కు సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్లలో రివిజన్ టెస్ట్ నెంబర్ 5 కు సంబంధించినటువంటి సైకాలజీ బిట్లను మనం విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం. ఈ బిట్లు మన పుస్తకంలో కానీ చూసినట్లయితే సమగ్రమైనటువంటి అధ్యయనంతో కూడినటువంటి పుస్తకం. ఇప్పుడు మీకు అవసరమైతే బై పోస్ట్ ఇంటికే పంపిస్తున్నారు. మన వీడియో క్లాసుని మన యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పుస్తకంలో నుంచి మనకు 86వ పేజీ నుంచి 97వ పేజీ వరకు, 86 నుంచి 97వ పేజీ వరకు ఇప్పుడు మనం ఈ వచ్చేటువంటి ప్రశ్నలు విశ్లేషించుకుంటాం. ఇందులో అభిరుచులు, వైఖరులు, సృజనాత్మకత అనేటటువంటి మూడు టాపిక్లు ఇందులో మనం కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఈ పుస్తకాన్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ రాబోయేటటువంటి రివిజన్ టెస్ట్, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటటువంటి రివిజన్ టెస్ట్ నెంబర్ 6 లో మీరు కనుక గమనిస్తే ఆలోచన, వివేచన, స్వబుద్ధి, మెటాకాగ్నిషన్ ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కొత్త టాపిక్స్ నుంచి ఆలోచన, వివేచన, స్వబుద్ధిలోకి వస్తుంది. మరి పెడగాజీలో మార్గదర్శకత్వం, మంత్రణం మెయిన్ టాపిక్ స్టార్ట్ అయింది. మార్గదర్శకత్వము, మంత్రణము బాలల హక్కులకు సంబంధించినటువంటిది 6వ రివిజన్ గ్రాండ్ టెస్ట్ లో ఉంటుంది. ఇందులో 98వ పేజీ నుంచి 106వ పేజీ వరకు ఉంటుంది. 98వ పేజీ నుంచి 106వ పేజీ వరకు ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జరగబోయేటటువంటిది ఇది. ఇప్పుడైతే 86 నుంచి 97 వరకు ఉండేటటువంటి ప్రశ్నని ఒకసారి మనం చూద్దాం. మనకు దీన్ని స్టార్ట్ చేయడానికి ముందు మనం మీరు కొత్తగా కానీ వీడియో చూసినట్టుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ రివిజన్ టెస్టులు కానీ, డైలీ టెస్టులు కానీ, అవసరమైనటువంటి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ కానీ బై పోస్ట్ ద్వారా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోలేని వాళ్ళ కోసమే. ఎందుకంటే ఆఫ్లైన్కి మించినటువంటి బెటర్ ఆప్షన్ ఆన్లైన్ లో ఉండదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే అవకాశం లేనప్పుడు మాత్రం ఆన్లైన్ లో కలిసే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ మనం ప్రశ్నలు ఒకసారి విశ్లేషణ చేస్తే 1వ ప్రశ్న, దీంట్లో మనం మీకు మనం అభిరుచుల గురించి, వైఖరుల గురించి, సృజనాత్మక గురించి ఒకసారి జాగ్రత్తగా ఈ అర్ధ గంట వీడియో చూసినట్లయితే మంచి మార్పులు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో అభిరుచికి సంబంధించి సరికానిది ఏది అన్నాడు. అభిరుచికి సంబంధించి సరికానిది ఏది, మనకు అభిరుచుల గురించి వాటి వాటి లక్షణాల గురించి ఒకటి గ్యారెంటీ ఇస్తున్నాడు. అభిరుచులు పుట్టుకతో రావని, అభిరుచులు వైయక్తిక భేదాలు చూపిస్తాయని, అభిరుచులు సార్వత్రికంగా జరిగేటటువంటి ఒక అభ్యసన ప్రక్రియ అని, అభిరుచులను అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా పొందుతామని మనకు తెలుసు. మరి సరికాని అంశం ఏదే అన్నాడు. ఆప్షన్ 1, అభిరుచులు కోరికలతో, ఉత్సుకతతో ముడిపడి ఉంటాయి. నిజమే, కాబట్టి దాన్ని మార్చడానికి అవకాశం లేదు. ఆప్షన్ 2, చేసే పనిలో అభిరుచి ఉంటే అలసట ఉండదు. అదంతే, మీరు చదివే చదివైనా చేసే పని అయినా దాని పట్ల మీకు సరైనటువంటి అభిరుచి ఉన్నట్లయితే అలసట రావడానికి అవకాశం ఉండదు. ఆప్షన్ 3, ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అభిరుచులు ఒకేలా ఉంటాయి అన్నాడు. మా ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తుల మధ్య అభిరుచులు ఒకే రకంగా ఉండవు కదా. ఎందుకంటే నా ఉండే ఆలోచన మా పిల్లలకు ఉండదు, వాళ్ళకు ఉండే అభిరుచి నాకు ఉండదు. ఇంట్లో కుటుంబ సభ్యులకు నాకు ఒకే రకమైన అభిరుచి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఉంటాయి అన్నాడు ఇక్కడ. కాబట్టి ఆన్సర్ వచ్చి 3 అవుతుంది. 4వ చూడండి, అభిరుచులు మారుతూ ఉంటాయి. ఇది కూడా నిజమే. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2వ ప్రశ్న ఒకసారి మనం చూస్తే,
వైఖరులకు సంబంధించి సరికానిది ఏది అన్నాడు. ఎందుకు ఈ ప్రశ్న, ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నామంటే, గతంలో జరిగినటువంటి టెట్టును మనం బాగా విశ్లేషణ చేస్తే సరి అయినది ఏది, సరి కానిది ఏది, సత్యమైనది ఏది, అసత్యమైనది ఏది, వీటిపైన ఫోకస్ బాగా జరుగుతుంది. ఆ లక్షణాలపైన బిట్టు పెద్ద సైజులు అడుగుతున్నాడు కాబట్టి వీటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ సరి కానిది అంటే ఏమి, వైఖరులు పుట్టుకతో వస్తాయి అన్నాడు. వైఖరులు పుట్టుకతో వస్తాయా, రావు కదా. ఎందుకంటే మనకు వైఖరి అంటే ఏంటి, ఒక విషయం పట్ల గాని ఒక వ్యక్తి పట్ల గాని ధనాత్మకంగా కానీ లేదా రుణాత్మకంగా కానీ ఉండడం. ఈ ధనాత్మకంగా కానీ లేదా రుణాత్మకంగా కానీ ఉండడానే వైఖరి అంటాం. ఈ వైఖరి అనేటువంటిది పుట్టుకతో రాదు అది మనకు తెలుసు, అందుకే అదే ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 1. రెండో చూద్దాం, వైఖరులు మారుతూ ఉంటాయి అంతే కదా, కాలాలు మారుతూ ఉన్నప్పుడు వైఖరులు కూడా మారుతాయి, కాలానికి అనుకూలంగా మన వైఖరులు మనం మార్చుకోగలం. మూడు, విద్యార్థుల విజయం వారి వైఖరిపై ఆధారపడుతుంది. కరెక్టే, విద్యార్థుల విజయం వారి వైఖరిపై ఆధారపడుతుందని వైఖరి అభ్యసనం కూడా మనకు చెబుతుంది, వైఖరి అభ్యసనం కూడా చెబుతుంది, అదే రకంగా విలువల అభ్యసనం కూడా మనం చెబుతున్నాము. నాలుగోది, ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి అన్నాడు. ఏదైనా ఒక అంశాన్ని మూల్యాంకనం చేయడమే వైఖరి, ఇది కూడా సరైనది. కాబట్టి ఆన్సర్ వచ్చి సరికానది, వైఖరులు పుట్టుకతో ఏర్పడతాయి అన్నాడు కదా, అది సరికాదు. నెక్స్ట్, వైఖరులను కొలిచేందుకు ఉపయోగించే మాపని ఏది అన్నాడమ్మ. వైఖరులను కొలవడానికి ఉపయోగించేటటువంటి మాపనులు, ఇక్కడ మనకు వైఖరి మాపనులు ఇచ్చి పైవన్నీ అని అడగచ్చు, లేకంటే ప్రజ్ఞా మాపనులు, అభిరుచి మాపనులు, వైఖరి మాపనులు, అదే రకంగా సహజ సామర్థ్య మాపనులు, మూర్తిమత్వ మాపనులు కొన్ని ఉంటాయి. మరి ఆ మాపనుల గురించి అధ్యయనం చేసే సందర్భంలో ఆ మాపన నుంచి ఇది కంపేర్ చేయమనొచ్చు మనకు, ఈ కంపేర్ చేయడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఒకటి, రోషక్ శిరామరకుల పరీక్ష అన్నాం ఆప్షన్ 1. రోషక్ శిరామరకుల పరీక్ష వైఖరిని కొలవదు, ఇది మూర్తిమత్వాన్ని కొలుస్తుంది. ఆప్షన్ 2, 16 PF మాపని అన్నాం. 16 PF మాపని అనేటువంటిది ఇది కూడా మూర్తిమత్వాన్ని కొలిచేటటువంటి వేదే కానీ అది వైఖరిని కొలిచేది కాదు. ఆప్షన్ 3, వైఖరి మాపని అన్నాం. వైఖరి మాపనలు ఖచ్చితంగా మనకు ఏది అని చెప్పలేదు కాబట్టి దానికన్నా బెటర్ ఆప్షన్ చూడాలి. ఆప్షన్ 4, బొగార్డెస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్. బొగార్డెస్ సోషల్ డిస్టెన్స్ స్కేల్, బొగార్డెస్ అనే శాస్త్రవేత్త సాంఘిక అంతరాల మాపనను రూపొందిస్తాడు, అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి మూడో దానికి ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న, సృజనాత్మకత ప్రక్రియకు సంబంధించి, ఇప్పుడు నాలుగో ప్రశ్నలు మనం నేర్చుకుపోతాం. సృజనాత్మక ప్రక్రియకు సంబంధించి దశలను ఒక వరుస క్రమంలో మార్చండి అని చెప్పాడమ్మ. మనకు సాధారణంగా మనం నాలుగు దశలను కొన్ని పుస్తకాల్లో, ఐదు దశలను కొన్ని పుస్తకాల్లో చూస్తాం. ఇక్కడ ఎన్ని దశలు అనేది పాయింట్ కాదు, కానీ ఒక వరుస క్రమాన్ని ఖచ్చితంగా ఉండడానికి చూడాలి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3లో ఉంటుంది, సన్నాహము, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణము అన్నాడు. సన్నాహము, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణం, ఇది కరెక్ట్ ఆర్డర్. ఒక సృజనాత్మకత, కొత్త ఆలోచన, ఒక కొత్త ఊహ నీలో కలగాలంటే మొదటిగా విషయం పట్ల నువ్వు సరైన సన్నద్ధత ఉండాలి, దాంట్లో భావాలు ఉత్పత్తి అయ్యేటటువంటి గుప్త స్థితిలోకి రావాలి, ఇంక్యుబేషన్ స్టేజ్. మెరుపు లాంటి వేగంతో ఒక సమస్యకు పరిష్కారము లేదా ఒక కొత్త సమస్యకు పరిష్కారము, కొత్త ఆవిష్కరణ జరగాలి. అంతర్దృష్టి, దాన్ని నిరూపితం చేసినప్పుడు నిరూపితం చేసుకోగలగాలి, ఇది ఇక్కడ ఉండేటటువంటిది. అంటే మనం సృజనాత్మకతను గురించి మాట్లాడేటప్పుడు ఈ నాలుగు అంశాలు ఒక వరుస క్రమంలో మాత్రమే ఉంటాయి, అది మనం గమనించాలి. ఐదు, పిల్లల్లో సృజనాత్మకతను పెంచడానికి ఉపయోగపడేది అన్నాం. మీరు గమనించండి, కొత్త సిలబస్ లో మీరు కానీ చూస్తే నా పుస్తకంలో చాలా నీట్గా ఇచ్చాను, ఏ అంశానికి ఏది కూడా ఇచ్చాను. ఈరోజు కూడా ఒక పిల్లడు మనకు ఫోన్ చేశాడు, అది వాళ్ళకు ఎక్కడా లేదు సార్, మనం జ్ఞానేంద్రియాల అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే మన పుస్తకంలో నేను నీట్గా ఇచ్చున్నా. మొదటిగా స్పర్శ జ్ఞానం, ఆ తర్వాత ఏ జ్ఞానాలు ఏర్పడతాయి అనేటువంటిదైన మనం దాన్ని గమనించినట్లయితే, ఆ తర్వాత రుచి ఏర్పడుతుంది, ఆ తర్వాత వాసన, ఆ తర్వాత వినికిడి, ఆ తర్వాత మనం ఇతర అంశాలన్నీ, దృష్టి, ఇతర అంశాలన్నీ ఏర్పడతాయి. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో ఇచ్చినాం, గమనించండి. ఈ కొత్త సిలబస్ లో చూడండి, ఇప్పుడు దీంట్లో మనం అడుగుతున్నాం కదా, అభిరుచులు తరగతి గది అన్వయము, వైఖరులు తరగతి గది అన్వయము, సృజనాత్మకత తరగతి గది అన్వయము అనేసాడు. కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని మనం చేయగలగాలి. ఇక్కడ మనం కనుక గమనిస్తే సృజనాత్మకతను పెంచడానికి ఏ రకమైన కృత్యాలు కావాలంటే, కథలో కొంత భాగం చెప్పి మిగిలిన దానిని విద్యార్థుల ఇష్టానుసారం పూరించమని చెప్పడం, ఇది మంచి ఆప్షన్, ఇది మంచి ఆప్షన్. ఐదో ప్రశ్న కానీ చూస్తే
కథను ఏం చేయాలి మనం కొంత భాగం చెప్పి అక్కడ ఆపేయాలి కథను కొంత భాగం చెప్పి ఆపేసి మిగిలిన కథను వాళ్ళని పూరించమన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా పూరిస్తారు అనే దాన్ని బట్టి వారి యొక్క సృజనాత్మకత ఉంటుంది అనేది ఇక్కడ మనం గమనించాలి తర్వాత మనం దాన్ని చూస్తే ఆరో ప్రశ్న పిల్లల్లో మంచి వైఖరులను పెంపొందించే క్రమంలో ఉపాధ్యాయునిగా నీవు చేయకూడని అంశం ఏది అన్నాడు తరగతిలో మంచి వైఖరులను పెంపొందించాలంటే ఏ పని చేయకూడదు అన్నాడు దానికి ఆప్షన్ వన్ చూస్తే పిల్లల అభిప్రాయాల్లో వెలుబుచ్చడంలో నిషేధమును అమలుపరచకూడదు ఇది ఆన్సర్ అవుతుంది ఇక్కడ నిషేధాన్ని అమలుపరచడము అన్నాము కానీ నిషేధాన్ని అమలుపరచకూడదు ఎందుకంటే వాడు ఏం చెప్తాడో వాడు చెప్తే కదా మనం వినాలి అప్పుడే కదా వాడు వాడు వాడి మనసులో ఉండే భావాన్ని మనం అర్థం చేసుకోగలం అలా కాకుండా నువ్వేం చెప్పినా కూడా వాళ్ళు ఇది అవసరంలా ఇది అవసరంలా ఇది అవసరం అన్నప్పుడు వాడు సరైనటువంటి అంశాన్ని వినిపించగలడు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా గమనించాల్సింది అంటే ఆ పిల్లల్లో తన అభిప్రాయాన్ని వినిపించడంలో మనం స్వేచ్ఛ ఇవ్వాలి రెండో చూడండి పాఠశాలకు నిత్య జీవితానుభవాలు కల్పన మంచిది స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి మంచిది కృత్యాలు ప్రాజెక్టులను కల్పించాలి ఇది కూడా మంచిది నెక్స్ట్ ఏడో ప్రశ్న సృజనాత్మకతకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అన్నాడమ్మ సృజనాత్మకతకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది అన్నాడు ఒకసారి మీరు గమనిస్తే సృజనాత్మకత అనగా నూతన ఆలోచన ఆప్షన్ వన్ కరెక్టే కదా ఒక కొత్త ఆలోచన ఒక కొత్త సృష్టి సృజనాత్మకత ఆప్షన్ టూ పిల్లల అందరిలోనూ ఈ భావన ఉంటుంది అంతే కదా సృజనాత్మకత లేని వ్యక్తులు ఎవరు ఉండరు కాకపోతే సృజనాత్మకతలో హెచ్చు తగ్గులుంటాయి కొంతమందిలో ఎక్కువ కొంతమందిలో తక్కువ ఉంటాయి కానీ కాబట్టి ఇది రెండోది కరెక్ట్ మూడోది పిల్లల అందరిలోనూ విభిన్న ఆలోచన ద్వారా ఇది పెంపొందుతుంది అన్నాడు పిల్లలందరిలోనూ విభిన్న ఆలోచన ద్వారా ఇది పెంపొందుతుంది అంటే సమైక్య ఆలోచన వల్ల వచ్చేది ప్రజ్ఞ విభిన్న ఆలోచన ద్వారా వచ్చేది ఏంటంటే సృజనాత్మకత కాబట్టి సృజనాత్మకత అనేటువంటి అంశానికి ఇది ప్రాధాన్యత ఉంటుంది ఏడు పైవన్నీ అన్నాం పైవన్నీ అనేది సరైన ఆన్సర్ ఎందుకంటే వీటన్నిటికీ మనం సరిపోయేటట్లుగానే ఉంది నెక్స్ట్ ఎనిమిదవది బాగా ఆటలాడేటటువంటి ఒక విద్యార్థి ఒకరోజు మానసిక ఒత్తిడి వలన ఒక పర్యాయం సక్రమంగా ఆడుకోకపోతే ఈ సంఘటన వల్ల ఆ విద్యార్థి పడ్డ స్నేహితులందరూ ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం అనేది ఏ రకమైనటువంటి విధానం అన్నాడు ఇక్కడ వైఖరులు ఎలా ఏర్పడతాయి అంటే ఇక్కడ గమనించండి మనకు వైఖరులను సమైక్యపరచడం వల్ల వైఖరులను విభేదపరచడం వల్ల ఆకస్మిక సంఘటనల వల్ల వైఖరులు ఏర్పడతాయి సమైక్యపరచడం అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలను తీసుకుని ఇప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే సమైక్యపరచడం గతంలో జరిగిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు ఒక నిర్ణయానికి వస్తే విభేదపరచడం ఇక్కడ అది కూడా ఇవ్వలేదు నాలుగు ఆప్షన్ ఆకస్మిక సంఘటన కొన్ని ఆకస్మిక సంఘటనలు జరిగినప్పుడు మన వైఖరిని మనం నిర్ణయించుకోవడం జరుగుతుంది ఉదాహరణకు ఇది ఆన్సర్ బాగా ఆటలాడే విద్యార్థి ఒకరోజు మానసిక ఒత్తిడి వలన ఒక పర్యాయం సక్రమంగా ఆడలేకపోతే ఈ సంఘటన ద్వారా ఆ విద్యార్థి పట్ల స్నేహితులందరూ ఒక నూతన దృక్పథాన్ని ఏర్పరచుకోవడం అన్నది ఏమి అన్నాడు అంటే రోజు బాగా ఆటలాడతాడు ఒక రోజు ఆటలాడలేదు వీళ్ళ ఆలోచన మారిపోయింది దీన్ని మనం ఆకస్మిక సంఘటనలు అంటారు ఇవి మనకు టెక్స్ట్ బుక్ లో తక్కువగా కనిపిస్తాయి వీటి ద్వారా ఎక్కువగా మనకు ఉండడానికి అవకాశం ఉండొచ్చు నెక్స్ట్ తొమ్మిది సృజనాత్మకత లక్షణాల్లో సరికానిది ఏది అన్నాం సృజనాత్మకత లక్షణాల్లో సరికానిది ఏది అని చెప్పాం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సృజనాత్మకత లక్షణాల్లో మనకు పోర్టర్ సృజనాత్మకత లక్షణాలు ఐదు అని పేర్కొన్నాడు గిల్ఫర్డ్ సృజనాత్మకత లక్షణాలను ఐదు అని పేర్కొన్నాడు ఫాల్ టోరెన్స్ ఎనిమిది సృజనాత్మక లక్షణాలు పేర్కొన్నాడు అన్నాడు ఆప్షన్ ఫోర్ లో పైవన్నీ అన్నాం దీన్ని గమనించాల్సింది ఏంటంటే సృజనాత్మకత లక్షణాల్లో సరికానిది ఏది అన్నాం సరికానిది ఏదంటే ఇక్కడ మనం తప్పుగా ఇచ్చింది గుర్తించుకో ఏది పోర్ట్రెట్ సృజనాత్మక లక్షణాలు ఐదు అన్నాం ఇది ఐదు కాదు ఇది మీరు గమనించి ఇటువంటి అంశాలు గమనించి మనం దాన్ని చూసుకోగలగాలి దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ గ్యాదర్ చేసుకోగలగాలి ఓకే పదవ ప్రశ్న ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు పాఠ్యాంశాలను పేరడీ గాయాల రూపంలో అందేర్పిస్తున్నాడు పదవ ప్రశ్న ఏమంటే పేరడీ గాయాలు అంటే ఒక పాటకి అన్వయం ఆ ఒక పాటను తీసుకుని ఒక కొత్త పాట సృష్టించడం ద్వారా అతను తన భావాలు వ్యక్తపరుస్తున్నాడు ఇది ఏ రకమైనటువంటి సృజనాత్మకత అని అడిగారు అమ్మ ఇది ఏ రకమైనటువంటి సృజనాత్మకత అన్నాడు ఇక్కడ మనకు సృజనాత్మకత రకాలుగా చూస్తే మనకు అన్వేషణాత్మక సృజనాత్మకత రూపాంతర సృజనాత్మకత సంయోగ సృజనాత్మకత అనేది ఉంటుంది దీంట్లో ప్రధానమైనది రెండు ఒకటి అన్వేషణాత్మక సృజనాత్మకత రెండోది రూపాంతర సృజనాత్మకత అన్వేషణాత్మక సృజనాత్మకతలో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే కొత్త ఆవిష్కరణను సృష్టిస్తాడు
ఎలా ఉంటుంది ఆవిష్కరణ అంటే ఇంతకు ముందు లేని ఆవిష్కరణ సృష్టిస్తారు. అదే మనం దాన్ని గమనిస్తే రూపాంతర సృజనాత్మకతలో ఒక వస్తువును తీసుకుని ఆ వస్తువు ఆధారంగా ఇంకొక వస్తువును తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకిల్ ను చూసి స్కూటర్ను తయారు చేయడం రూపాంతరమే అంతే. అది కొత్తది కాదు, ఎందుకంటే రెండు చక్రాలపై నడిచేది సైకిల్ ఉంది. ఇప్పుడు నువ్వు స్కూటర్ నడిపినంత మాత్రాన ఇది కొత్తగా సృష్టి కాదు, దానికి అప్డేట్ అవుతుంది. విమానాన్ని చూసి డ్రోన్ ను తయారు చేశారు. ఇప్పుడు మనకు డ్రోన్లు ఆకాశంలో ఎగరడం అనేది కొత్త వింత కాదు, ఆల్రెడీ విమానాలు అంటే ఎగిరేస్తాయి కాబట్టి ఇది రూపాంతర. అదే రకంగా ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు, మనం దేవుడి పాఠం తీసుకోండి, బోధనాభ్యసన పాఠం తీసుకోండి, ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య త్రిపుల ఆర్ వచ్చింది, దాంట్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఒక చిన్న పాప ఒక పాట పడుతుంది, ఆ పాఠం తీసుకుని ఇప్పుడు విద్యారంగానికి అనువయించాను. ఆ ఎందుకు అంటే ఆ కమ్మగా ఉండేటటువంటి పాటను మన అక్షరాలతో మార్చి చేసుకున్నప్పుడు ఈజీగా ప్రతి ఒక్కరూ దానికి మౌల్డ్ అవుతారు. కాబట్టి దీని రూపాంతర సృజనాత్మకత అంటారు. నెక్స్ట్ 12-11 ప్రశ్న. మినిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అన్నది ఎవరు ఏ శాస్త్రవేత్త చేత రూపొందించబడింది అన్నారు. దీనికి ఆన్సర్ పాల్ టోరెన్స్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకతకు సంబంధించినటువంటి అంశాల గురించి మాట్లాడుతూ మినిసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివిటీ థింకింగ్ అనేటటువంటి దాన్ని రూపొందిస్తాడు. నెక్స్ట్ 12 ప్రశ్న. అలవాటు అన్నది ఎప్పుడు, దీనిపైన ఖచ్చితంగా పెట్టుస్తుంది, తమాషకు ఉంటుంది ప్రశ్న. అలవాటు అనేది ఇప్పుడు ఆప్షన్ 1 గా చూస్తే పుట్టుకతో వస్తాయి, రావు కదా, అలవాట్లు పుట్టుకతో రావు. ఆప్షన్ 2 అందరిలో ఒకే రకంగా ఉంటాయి, ఉండవు, నాలో ఉండే అలవాట్లు మీలో ఉండకపోవచ్చు. ఆప్షన్ 4 సర్వజనీయమైనవి, ఒకసారిగా గమనించినట్లయితే అది ఎప్పుడు కూడా సర్వజనీయంగా ఉంటాయి. నేర్చుకునేవి అన్నాడు, అలవాటు అనేది ఎప్పుడు కూడా నేర్చుకునేవిగా ఉంటాయి. అది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13 ప్రశ్న. సృజనాత్మకత కృత్యాలను ఎవరికి కేటాయించాలి, ఈ వీటికి ఎక్కువసారి అడిగారం ఎప్పటిదాకా గుర్తుపెట్టుకోండి. సృజనాత్మక కృత్యాలను ఎవరికి కేటాయించాలి, బుద్ధిమంతులకు కేటాయించాలనా, సగటు విద్యార్థులకు కేటాయించాలనా, అత్యధిక ప్రజ్ఞ కలిగిన వారికి కేటాయించాలనా, అందరికీ కేటాయించాలనా అనే ప్రశ్న చాలా సందర్భాల్లో వచ్చింది, ఎక్కువ మంది తప్పరేశారు. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టండి, సృజనాత్మకత అనేటువంటిది ఎవరికి మనం కేటాయించాలా అంటే అందరు విద్యార్థులకు కేటాయించాలా. ఈ వీడికి అని లేదానికి లేదు, ఎందుకంటే సృజనాత్మకత అందరిలో ఉంటుంది కాబట్టి దాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కాబట్టి అందరికీ కేటాయించాలి. తర్వాత 14 ప్రశ్న. ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటిది ఎవరి గ్రంథకర్తము, ఆర్ట్ ఆఫ్ థాట్ అనేటువంటిది వల్లాస్ అనేటువంటి శాస్త్రం, గ్రాహం వల్లాస్ అనే శాస్త్రవేత్త దాన్ని రూపొందిస్తాడు. 15 ప్రశ్న. అభిరుచుల లక్షణము కానిది ఏది అన్నాడమ్మ, అభిరుచుల లక్షణము కానిది ఏది. 3 అభిరుచి లక్షణాలు అంటే ఒకటి కాదు, గమనిద్దాం. అభిరుచులు వయసుతో పాటు మార్పు చెందుతాయి, నిజమే, చిన్నప్పుడు ఉండే అభిరుచి ఇప్పుడు ఉండదు. 2 అభిరుచులు లింగభేదాన్ని చూపిస్తాయి, నిజమే, స్త్రీలకు వేరే రకాల అభిరుచులు ఉంటాయి, పురుషులకు వేరే రకాల అభిరుచులు ఉంటాయి. పురుషుడు బయట తిరగడానికి ఇష్టపడతాడు, స్త్రీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది. వంట చేయడం పురుషుడి కన్నా స్త్రీకి ఆసక్తిగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన లింగ భేదాలు కూడా పనిచేస్తాయి కాబట్టి. ఆప్షన్ 3 అభిరుచుల్లో వైయక్తిక భేదాలు కలుగుతాయి, నిజమే కలుగుతాయి. ఆప్షన్ 4 అభిరుచులు ముహూర్తమైనవి అన్నాడు, నీలో ఉండే అభిరుచి నేను చూసి చెప్పలేను, నిన్ను వ్యక్తిగతంగా పరిశీలించి చేసి మాత్రమే చెప్తాను కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 16 ప్రశ్న. వైఖరి మాపనం చేయుటకు ఈక్వలీ అప్లయింగ్ ఇంటర్వల్ స్కేల్, 16 ప్రశ్న. ఈక్వలీ అప్లయింగ్ ఇంటర్వెల్ స్కేల్ తుల్య అంతరాల మాపని అంటారు తెలుగులో. ఈక్వలీ అప్లయింగ్ ఇంటర్వెల్ స్కేల్ రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు అన్నట్టుండి, ఇక్కడ ఈ అనే అక్షరంలో టీ అనేది ఉంది అని గుర్తుపెట్టుకో, ఈ అనే అక్షరంలో టీ అనేది ఉంది కాబట్టి దర్శన్ అనే శాస్త్రవేత్త రూపొందిస్తాడని గుర్తుపెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మనకు గ్రంథాలకు సంబంధించి ప్రతి చెట్లో 2 బిట్లు అడుగుతుంది కాబట్టి ఈ బిట్లు కూడా మనం యాడ్ చేసుకున్నాం. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త జేపి చాప్లిన్, ఈ విషయం మీకు తెలిసిందే, ఎందుకంటే ఇది కష్టమైన బిట్ కాదు, అందరి కోసం మనం వేసిన బిట్. తర్వాత ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న నూతన వస్తువులను ఎటువంటి ఆధారం లేకుండా కొత్త ఆలోచనతో సృష్టించడం అనేది ఇంతకు ముందే మీకు నేను ఇచ్చా. ఒక వస్తువుని ఏ ఆధారం లేకుండా సృష్టిస్తే అన్వేషణాత్మకత అవుతుంది, ఉన్నదాన్ని మార్చి సృష్టిస్తే పేరడీ అని చెప్పాను కదా, ఇది ఏమవుతుంది, రూపాంతరం అవుతుంది. కాబట్టి దీనికి ఆన్సరమే అన్వేషణాత్మకత, ఎందుకంటే ఇంతకు ముందు లేని దాన్ని మీరు సృష్టించారు కాబట్టి ఇది అన్వేషణాత్మకాత్మకతలో భాగంగా చెప్పచ్చు. 19 ప్రశ్న ఒకసారి గమనిద్దాం. 19 ప్రశ్న ఏముందంటే బ్రూనర్ కాన్సెప్ట్ అటైన్మెంట్ మోడల్ అన్నది అన్నాడు.
బ్రూనర్ కాన్సెప్ట్ అటానమెంట్ మోడల్ అనేది ఎక్కువ మంది తప్పు రాసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ బ్రూనర్ అనే శాస్త్రవేత్త మనకు శిక్షణ సిద్ధాంతాన్ని రూపొందిస్తాడు కదా, అది వేరు ఇది వేరు, కాన్సెప్ట్ వేరు, గుర్తుపెట్టుకోండి. ఆయన రాసిన దాంట్లో అది వైఖరి పరీక్ష, సృజనాత్మకత పరీక్ష, అభిరుచి పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష అన్నాడు. ఖచ్చితంగా పరీక్షల పైన ఒకటి రెండు పెట్టుంటాయి. ఈ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు వేరొక నోట్బుక్ లో రాసుకొని ఉంచుకోండి, ఒకే చోట రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చెప్పినటువంటి బ్రూనర్ కాన్సెప్ట్ అటానమెంట్ మాడ్యూల్ అనేది ఇది ఒక సృజనాత్మకత పరీక్ష, సృజనాత్మకతలో ఉండేటువంటి అంశాలను గుర్తించగలిగేటటువంటి పరీక్ష, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 20వ ప్రశ్న, సృజనాత్మకత అభివృద్ధికి దోహదపడనది ఏది అన్నాడు. ఈ క్రింది ఇచ్చిన అంశాల్లో సృజనాత్మకత అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడనది ఏది అన్నాడు. సృజనాత్మకత అభివృద్ధి పరచుకోవడానికి అమూర్త ఆలోచన చాలా ముఖ్యం, ఆప్షన్ 1, కాబట్టి ఇది సరైనది. ఆప్షన్ 3, వినూత్న ఆలోచన. వినూత్న ఆలోచన అంటే ఏంటి? కొత్త ఆలోచన కదా, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఆప్షన్ 4, విభిన్న ఆలోచన. విభిన్న ఆలోచన కూడా చాలా ముఖ్యమైనది. ఒక సమస్యకు పలు రకాలైన పరిష్కార మార్గాలు చూపించడం, ఒక సమస్యకు వేరు వేరు దారులు వెతకడం విభిన్న ఆలోచన. ఆప్షన్ 2లో ఏముందంటే సమైక్య ఆలోచన. అంటే సమైక్య ఆలోచన అనేటువంటిది దీనికి ఉపయోగపడదు, ఇదే ఆన్సర్ గా మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 21, మొదటిసారిగా పిల్లల రిక్రియేషన్ కు సంబంధించిన అభిరుచి ప్రశ్నావళి తయారు చేసింది ఎవరు అన్నాడు. ప్రపంచంలోనే మొదటిసారిగా అమెరికా దేశంలో పిల్లల రిక్రియేషన్ కు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దాంట్లో బాలల మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, ద ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ, బాలల మనోవిజ్ఞాన శాస్త్రవేత్తగా పేరొందినటువంటి స్టాన్లీ హాల్ అనేటటువంటి శాస్త్రవేత్త, ఈ స్టాన్లీ హాల్ అనేటటువంటి శాస్త్రవేత్త దీనికి సంబంధించినటువంటి అంశాలను రూపొందించాడు. అయితే దీంట్లో ఉండేటటువంటి అంశాలను మనం గారు పరిశీలన చేసినట్లయితే, ఈ మొదటిసారిగా ఏర్పాటు చేసిన రిక్రియేషన్ జి స్టాన్లీ హాల్ అనే శాస్త్రవేత్త ద కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాలు కూడా రాస్తాడు. ద కాంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథం కూడా రాస్తాడు, ఇది కూడా దీనికి సంబంధించింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 22, సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరి అన్నది ఎవరు అన్నాడు. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించగలిగేటటువంటి అంశమే వైఖరి అన్నది మెహ్రాన్స్ అనే శాస్త్రవేత్త. మెహ్రాన్స్ అనే శాస్త్రవేత్త సాంఘిక వైఖరాలకు సంబంధించిందిగా చెప్పాడు. నెక్స్ట్ 23వ ప్రశ్న, రాజు అనే విద్యార్థి ఎవరి ప్రోద్బలము లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కంప్యూటర్ క్లాసులను వింటున్నాడు, ఇది దేనిని సూచిస్తుంది అన్నాడు. పిల్లలు మనం చెప్తే కొన్ని పనులు చేస్తారు, చెప్పకనే కొన్ని పనులు చేస్తూనే ఉంటారు, అది వాళ్ళ అభిరుచిని తెలియజేస్తుంది. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటి, గతంలో పిల్లవాడు అంటే పరిగెత్తి ఆటలాడుకునేవాడు, ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత బాల్యం మొత్తం హరించిపోతుంది, టైం దొరికితే వాడు సెల్ ఫోన్ దగ్గర కూర్చొని ఆటలాడుకుంటాడు. ఇది మనకు ఉపయోగపడిన అంశంగా దీన్ని మనం చేయాలి, అది దీంట్లో ఉండేటువంటి అంశాలు. కాబట్టి రాజు ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కంప్యూటర్ క్లాసులకు వెళుతున్నాడు, ఇది దేన్ని సూచిస్తుంది అంటే అభిరుచిని సూచిస్తుంది. అభిరుచిని సూచిస్తుంది అని దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 24, 24వ ప్రశ్న, దూరదర్శన్ మరియు ఇగ్నో సంయుక్తంగా కలిగి ఉన్న విద్యా ఛానల్ ఏది అన్నాడు. ఇది గతంలో సీటెట్ క్వశ్చన్ పెట్టు, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ కూడా అడిగాడు పెట్టు. మనం దాన్ని గమనిస్తే దూరదర్శన్ అంటే డిడి ఛానల్ ఉంది కదా, దూరదర్శన్ మరియు ఇగ్నో, ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా, ఈ రెండు కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నటువంటి విద్యా ఛానల్ జ్ఞాన దర్శన్. ఆప్షన్ 2 ఇక్కడ మీరు గమనించినట్లయితే జ్ఞాన దర్శన్ అనేటటువంటిది సరైనటువంటి ఆన్సర్ గా గమనించాలి, ఎందుకంటే ఈ రెండు కలిసి దీన్ని ఏర్పాటు చేస్తున్నాయి. 25వ ప్రశ్న, ఒక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాల్సిందిగా తన ఉపాధ్యాయులకు సూచించాడు, ఒక హెడ్ మాస్టర్ కదా తోటి ఉపాధ్యాయులకు చెప్పాడు. ఈ క్రింది వాటిలో ఒకటి సృజనాత్మకతకు సంబంధించని లక్షణము అన్నాడు. ఈ క్రింది వాటిలో ఒకటి విద్యార్థులకు సంబంధించని అంశము అన్నాడు. మరి ఏముంది ఇక్కడ మనం దాన్ని చూసినట్లయితే, మనం ముందు చూపు లేకపోవడం ఆప్షన్ 2లో ఉంది. ముందు చూపు లేకపోవడం అనేది సరైనది కాదు, అదే ఆన్సర్ గా గుర్తుంచుకోండి. నెక్స్ట్ 26వ ప్రశ్న, మొదటిసారిగా సృజనాత్మకత అనే పదాన్ని, మొదటిసారిగా క్రియేటివిటీ అనే పదాన్ని
1950 సంవత్సరంలో ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అన్నాడు గిల్ఫార్డ్ ఇదిన ఆన్సరే జేపీ గిల్ఫార్డ్ జేపీ గిల్ఫార్డ్ అనే శాస్త్రవేత్త క్రియేటివిటీ అనేటటువంటి పదాన్ని మొదటిసారిగా వాడడం జరిగింది ఎందుకంటే ఈసారి సృజనాత్మకత అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఉంది కాబట్టి అది కూడా మీరు గమనించండి ఆ తర్వాత ఎడ్వర్డ్ డేల్ అనుభవశంకు ప్రకారము అధిక మూర్తత్వ అనుభవం అన్నది ఒకసారి గమనించండి ఇది మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్ ఎడ్వర్డ్ డేల్ ఏర్పాటు చేసిన మూర్తత్వ అనుభవాలు మనం ఈ చాలా రకాలుగా మనం వర్గీకరిస్తాం ఇందులో దాంట్లో మూర్తత్వ అనుభవం దీనికి సంబంధించింది అన్నాడు అంటే ఎక్కువ విషయాలు గ్రహించడానికి ఉపయోగపడేటువంటి మూర్తత్వ అనుభవంలో ఆప్షన్ డి జంతు ప్రదర్శనశాలకు వెళ్లి ఏనుగును చూపించడం ఇక్కడ బొమ్మ ఏనుగును చూపించడం చిత్రాన్ని బోర్డులో గీసి చూపించడం నిజంగా ఏనుగును చూపించడం చాలా తేడా కనిపిస్తుంది మనకు ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలు ఎక్కువగా ప్రాధాన్యత ఉండేది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ టూ జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడానికి నేరుగా చూపించడం అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పాలి 28వ ప్రశ్న బోధన అభ్యాస ప్రక్రియను ప్రభావితం చేయని అంశం ఏది అన్నాడు బోధన అభ్యాస ప్రక్రియ మనకు విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య అనుసంధానంగా ఉండేటువంటి బోధన అభ్యాస ప్రక్రియ ఈ క్రింది వాటిలో ఎవరి ప్రభావితం తక్కువగా ఉంటుంది అన్నాడు విద్యార్థి ఖచ్చితంగా ఉండాల్సిందే ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ఉండాల్సిందే విషయం బోధన అభ్యాస ఉండాల్సిందే నాలుగు తల్లిదండ్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఈ కింద ఉన్న అంశాల్లో లేదు కాబట్టి దానికి తల్లిదండ్రులు ఆన్సర్ పెట్టాలి తర్వాత 29వ ప్రశ్న మనం అందరం గమనించినట్లయితే సౌకర్యకర్తగా ఎల్సిఎఫ్ 2005 ఉపాధ్యాయుని పాత్ర నొక్కి వక్కారించింది అయితే బోధనలో ఇతను చేయకూడని పని ఏది అన్నాడు మొన్న తెలంగాణ కూడా ప్రశ్నించాడు ఎల్సిఎఫ్ అనేటువంటిది ఉపాధ్యాయుని ఒక సౌకర్యకర్తగా భావించింది ఫెసిలిటేటర్గా భావించింది అయితే తరగతి గదిలోకి ప్రవేశించిన తర్వాత ఉపాధ్యాయుడు ఎల్సిఎఫ్ చెప్పిన విధానాలను మనం గమనిస్తే ఏ పని చేయకూడదు అన్నాడు ఒకటి ఆటల ద్వారా ఆటల ద్వారా సహకారం ద్వారా బోధించడం ఆప్షన్ టూ ఉపన్యాస పద్ధతిలో బోధించడము ఆప్షన్ త్రీ సృజనాత్మకత క్రియాత్మక భాగస్వామ్యం ద్వారా బోధన సృజనాత్మకత క్రియాత్మక భాగస్వామ్యం ద్వారా బోధన ఆప్షన్ ఫోర్ జ్ఞాన నిర్మాణం కోసం బోధించడము అన్నాడు జ్ఞాన నిర్మాణం కోసం బోధించడం అన్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఉపన్యాస పద్ధతిలో బోధించడం అనేటువంటిది మనకు ఖచ్చితంగా మనం చేయకూడని పని ఎందుకంటే ఉపన్యాస పద్ధతి అనేది చాలా పాత పద్ధతి కాబట్టి మిగతా పద్ధతుల కల్లా వెనుకబాటుతనాన్ని ప్రదర్శిస్తుంది కాబట్టి ఉపన్యాస పద్ధతి అనేది మనం చేపట్టకూడదు నెక్స్ట్ 35 ఒక సంధానకర్త సౌకర్యకర్తగా ఉపాధ్యాయుడు చేయకూడని కృత్యం ఏది అన్నాం ఇది కూడా ఎన్సీఎఫ్ చెప్పినటువంటి అంశంగానే భావించుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఏ పనిని ఉపాధ్యాయుడు చేయకూడదు అంటే వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వాలి ఎందుకంటే తరగతి గదిలో విద్యార్థులందరూ ఒకే రకమైనటువంటి వైకల్యం ఒకే రకమైనటువంటి భేదాలను కలిగి ఉండరు కదా కాబట్టి ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్షన్ టూ స్థాయికి తగిన కృత్యాలు ఇవ్వడం స్థాయికి తగినటువంటి కృత్యాలు ఇస్తూనే ఉండాలి ఆప్షన్ త్రీ జ్ఞాపకంకే ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే జ్ఞాపకానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తే అది భర్తీ విధానాన్ని దారితీస్తుంది కదా అది సరైనది కాదు జ్ఞాపకానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ తర్వాత క్రియాత్మక భాగస్వామ్యాన్ని పెంచడము అన్నాడు క్రియాత్మక భాగస్వామ్యాన్ని పెంచడం అనేది ఖచ్చితంగా చేయాల్సింది ఈ నాలుగింటిలో జ్ఞాపకానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి మాత్రం పక్కన పెట్టాలి ఇది ఆన్సర్ దీంతో మనకు 30 కంప్లీట్ అయినాయి రేపు జరిగేటటువంటి టెస్ట్ కు సంబంధించినటువంటి అంశాలు మీకు ముందుగా ఇచ్చాను చాలా జాగ్రత్తగా గమనించండి నా వీడియోలో రోజుకు ఒక 2-3 బాగా అబ్జర్వ్ చేయండి ఈజీగా మనం గెట్ అన్ అవ్వచ్చు కనీసం చదవలేకపోతే ఇక్కడ నేను మనం యాప్ లో పెట్టేటటువంటి 150 ప్రశ్నలను కనీసం నేర్చుకోండి అది మీకు చాలా ఉపయోగం అవుతుంది మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ